యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారం. మనం గత నెలలో ఆధునిక కాలంలో మానవుని ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే ఒక వీడియోను చేయడం జరిగింది. ఆ వీడియో ద్వారా శ్రీగిరి గోపాలకృష్ణ గారు మీ అందరికీ కూడా సుపరిచితులయ్యారు. ఇప్పుడు నేను ఆయన వద్దకు వెళ్ళి ఇండియన్ హెరిటేజ్ మీద ఒక సందేశాన్ని ప్రేక్షకులకు అందించమని కోరగా వారు దానికి అంగీకరించి ఒక చక్కటి సందేశాన్ని మరలా అందించారు. అయితే అది నిడివి దృష్ట్యా ఒక 2 ఎపిసోడ్స్ కింద చేయడం జరుగుతోంది. అంటే ఈరోజు మొదటి భాగం, రేపు దీనికి కంటిన్యూషన్ కింద 2 భాగం ప్రసారం చేయబడుతుంది. గత వీడియోని ఆదరించినట్లుగానే మీరు ఈ వీడియోను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. గోపాలకృష్ణ గారికి స్వాగతం. నమస్కారం. అలాగే కృష్ణకామేశ్వర్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనది ఇండియన్ హెరిటేజ్, భారతీయ వారసత్వ సంపదని మనం భారత పౌరులుగా ఏ విధంగా రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలి అనేటువంటి అంశం మీద ఈ 10 నిమిషాల వ్యవధిలో కొంతవరకు నేను న్యాయం చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, వెస్టేషియాలో ఉన్నటువంటి ఇరాన్ దేశం గొప్పతనం ఆ దేశం యొక్క ఆయిల్లో ఉన్నట్లయితే, సౌత్ ఏషియాలో ఉన్నటువంటి ఇండియా యొక్క గొప్పతనం, అంటే మన దేశం యొక్క గొప్పతనం మన దేశం యొక్క సాయిల్లో ఉంది. ఇండియా అంటే సింపుల్గా ఇండియన్ ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, అంతే కదా అర్థం. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇండియా అని అనడం కంటే భారత్ లేదంటే భారతదేశం చెప్పి పిలవడమే మన దేశానికి మిన్నా అని చెప్పి నేను అనుకుంటున్నాను. భారతీయ శబ్దం చేత మన దేశానికి ఒక విధమైనటువంటి ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, విశిష్టత, ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకోబడతాయి. కాబట్టి వీలైనంతవరకు మన పిల్లలందరూ కూడా ఇండియన్స్ అనకుండా భారత్ ఈ భారతదేశస్తులుగానే చెప్పడం, పరిగణించడం మంచిదన్నమాట. ఎందుకంటే భారతీయ శబ్దానికి అంత విశేషమైనటువంటి అర్థం ఉంది. అలాగే మన సాయిల్ గొప్పదనమే కాదు, మన నదీ జలాల్లో కూడా అద్భుతమే. ఉదాహరణకి గోదావరి నదీ జలాలు కనుక తాగినట్లయితే మనకి కవిత్వం పుట్టుకొస్తుంది అంటారు. అలాగే కృష్ణా నదీ జలాలు తాగినట్లయితే ఒక విధమైనటువంటి వాక్పటిమ ఏర్పడుతుంది అంటారు, వ్యవహార దక్షత ఏర్పడుతుంది అంటారు. అలాగే కావేరీ నదీ జలాలు కనుక తాగినట్లయితే తీయని సరిగములు పల్లవిస్తాయి అంటారు. ఇంకా సరే, ఇంకా మిగిలింది ఏంటంటే గంగానది గురించి చెప్పాలంటే మనం ఇట్స్ వెరీ వాషన్ లాంటిది అనమాట. ఎందుకంటే గంగానది తాగితే, నదీ జలాలు స్నానం చేస్తేనే మోక్షం, పవిత్రం అన్నీ వస్తాయి. ఇంకా నదీ జలాలు తాగితే మనకి సమస్త ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే ఇది బ్రాడ్ స్పెక్ట్రంలో చెప్తున్నాను నేను సమస్త ప్రయోజనాలు అని. సమస్త ప్రయోజనాలు అంటే ఇంకా మనం ఇంకా మైక్రోస్కోపిక్లో కనుక చెప్పినట్లయితే ఏమవుతుందంటే, గంగా నదీ జలాల్లో 25 times 25 రెట్లు మిగిలిన నదీ జలాల్లో కంటే ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వెనవర్ ది ఆక్సిజన్ కంటెంట్ ఈజ్ హై ఇన్ ఎ వాటర్ బేస్ దెన్ వీ కెన్ రిమైన్ ఫ్రెష్ ఓవర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం. మనం స్కూల్కి వెళ్ళాడు 10, 9, 8 వెళ్తే అంత ఫ్రెష్గా ఉంటామో, సాయంకాలం వచ్చేటప్పుడు కూడా ఈ ఆక్సిజన్ ఎక్కువ ఉండడం వల్ల మనం అంత ఫ్రెష్గానే ఉండగలం. కాబట్టి ఈ నదీ జలాల్లో ఆక్సిజన్ ఉండడం వల్ల ఇంకే నదులను లేదు. కాబట్టి గంగానదికి అంత ఆక్సిజన్ కంటెంట్ ఉండడం వల్ల మనం సమస్త ప్రయోజనాలు చేకూరుతాయి. మనం ఆఫీస్ అవర్స్లో కానీ, కాలేజీ అవర్స్లో కానీ, లేకపోతే స్కూల్ అవర్స్లో కానీ ఎంతైనా ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెరగడం వల్ల మనం ఎంతైనా సాధించవచ్చు. అందుచేత నేను ఏమని చెప్పాను అంటే సమస్త ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పి చెప్పాను. అయితే ఇక్కడ ఇది మన దేశానికి ఉన్నటువంటి నదుల ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ ఎంత ఎక్కువగా చెప్పారు. కానీ ఉదాహరణకి లండన్ ఈజ్ బిల్ట్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ థేమ్స్. థేమ్స్ నది ఒడ్డున లండన్ నగరం నిర్మించబడింది. కానీ నేను ఎక్కడా కూడా లండన్ నగరంలో ఉన్నటువంటి థేమ్స్ ఇంత గొప్పది అని ఉంటే ఉండొచ్చు. నేను ఎవరిని, ఏ నదిని, ఏ దేశాన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ భారతీయ నదులకు కానీ, భారతీయ సాయులకు కానీ, భారతీయులు ప్రజలకు కానీ కొంత విశిష్టత ఉంది. కాబట్టి నేను మనం ఈ దీన్ని ఇండియన్ హెరిటేజ్ని, వారసత్వ సంపదని పరిరక్షించుకోవాలి అని చెప్పి అంటున్నాను.
కాబట్టి థేమ్స్ నది ఒడ్డున లండన్ నగరం నిర్మించబడినప్పటికీ కూడా ఈ నదుల యొక్క ప్రాధాన్యత నాకు అంతగా అక్కడ కనిపించట్లేదు. నేను కూడా కొంత చదివాను, కానీ కొంత ఉంటుంది, నేను కాదండి. తప్పనిసరిగా మనం అన్వేషిస్తే, ఎక్స్ప్లోర్ చేస్తే ఏదో ఒకటి థేమ్స్ నది యొక్క విశిష్టత, సిగ్నిఫికెన్స్ కనపడుతుంది. అలాగే మనం భారతీయులుగా కొన్ని విలువలను కలిగి ఉండాలి. ఎందుకంటే మన వరల్డ్ స్పిరిచువాలిటీకి, అంటే ప్రపంచ ఆధ్యాత్మికతకు మన భారతదేశం మెట్టినీళ్ళు అన్నమాట, పుట్టినీళ్ళు అన్నీ కూడాను. ఎందుకంటే గజేంద్ర మోక్షం ఉంది, అది అందరూ చదువుతారు, పిల్లలందరికీ తెలుసుకున్నది. లావక్కంది లేదు ధైర్యంబు విలోలంబయ్య, ప్రాణంబులు టావులు తప్పని మూర్చవచ్చని తను ఉండసిన శ్రమం బయ్యడు, నీవే తప్ప నితప్పరంబెరుగ మన్నింపదగు, నీవే తప్ప నితప్పరంబెరుగ మన్నింపదగిన, అది అండర్లైన్ చేసుకోవాలి. మన్నింపదగిన రాబే ఈశ్వర కాబవే వరద సంరక్షింపు భద్రాత్మగా అనేటప్పటికి ఇంకా లాస్ట్ అనమాట, ఆల్మోస్ట్ అయిపోయింది గజేంద్రుడి పని, ఈ మసలు చేతుల్లో అయిపోయింది. అప్పుడు అలా ప్రార్థించేటప్పటికి ఇంకా మహావిష్ణువు లక్ష్మీదేవిని వదిలిపెట్టేసి ఆయన వచ్చేసి గజేంద్రుడికి మోక్షం ఇస్తారనమాట. మరి ఇటువంటి కథలు మనకి ఇటువంటి ఉన్నవి ఎక్కడైనా మనకు కనపడతాయి, ఏ దేశంలో కనపడవు. కాబట్టి నేను ఇవన్నీ, అలాగే నదులు కానీ సాయిల్ కానీ, ఇప్పుడు ఇరాన్ దేశంలో ఆయిల్ లభ్యమవుతుంది, ఆయిల్ ఎంతకాలం దొరుకుతుంది, ఆయిల్ దొరికినంతకాలం ఇరాన్ దేశం గొప్పతనం ఉంటుంది. కానీ మన సాయిల్ గొప్పతనం సూర్యచంద్రులు ఉన్నంతకాలం మన సాయిల్ గొప్పతనం ఉంటుంది. కాబట్టి ఆయిల్ కంటే సాయిలే గొప్పదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అలాగే నదులు కూడా ఏ రకంగా చూసినా, సాయిల్ చూసుకున్నా, నదులు చూసుకున్నా, లేదంటే ప్రజలు చూసుకున్నా కూడా, మిగతా దేశాల్లో ప్రజలు ఉన్నారు, ఇక్కడ నా కించపరచడం నా ఉద్దేశం కాదు. గౌతమ బుద్ధుడు కానీ, స్వామి వివేకానంద కానీ, రామకృష్ణ పరమహంస కానీ, లేకపోయినట్లయితే మహాత్మా గాంధీ, ఇలాంటి మహానుభావులు అందరూ మనకి పుట్టినటువంటి దేశం కాబట్టి మనం వారి యొక్క ఉన్నత విలువలు కలిగి ఉండి, వారు ఎలాగ ప్రవర్తించారో మనం కూడా అటువంటి ఉన్నత విలువలు కలిగి ఉండి మన దేశం యొక్క ఇండియన్ హెరిటేజ్, వారసత్వ సంపదను మనం నిలబెట్టుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ భారతీయులుగా కొన్ని కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతను నిర్వర్తించుకున్నట్లయితేనే ఇండియన్ హెరిటేజ్ని మనం, వారసత్వ సంపదని మనం పరిరక్షించుకోగలం. అందులో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, భారతీయులుగా మనం ఏమిటంటే ఫస్ట్ పాటించవలసిన అన్ని చాలా ఉంటాయి, అందులో కొన్ని సెలెక్ట్ చేసి అన్నీ చెప్పలేం కాబట్టి కొన్ని చెప్తున్నాను. అహంకారం పనికిరాదు. ఎకనామిక్స్లో టాపిక్ ఉంటుంది హ్యూమన్ వాంట్స్ మీద, అంటే మానవుల కోరికలు. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, మానవుల యొక్క కోరికలు అపరిమితాలు. ఈ పాఠాన్ని, ఎకనామిక్స్లో ఉన్నటువంటి పాఠాన్ని తీసుకొని గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అహంకారం, ఇప్పుడు హ్యూమన్ వాంట్స్కి అహంకారానికి జత కలుపుతున్నాను నేను. హ్యూమన్ వాంట్స్లో అహంకారం ఎలాగా అంటే, బలిచక్రవర్తి దానవరాజు ఈయన ఒకసారి ఒక యాగాన్ని ప్రారంభిస్తాడు. యాగాన్ని ప్రారంభించేటప్పటికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వామనాథ రూపంలో ఈ యాగానికి వచ్చేస్తాడు. వచ్చేటప్పటికి ఆయన వామనమూర్తి ఎలా ఉన్నారంటే, సూర్య సదృశ్యమైనటువంటి 1000 సూర్యుల తేజస్సుతోటి ధగ ధగ ధగమానయమానంగా వెలిగిపోతూ ఉంటారు. ఓ అటువంటి ఆయన వచ్చారని చెప్పేసి వామనుడికి ఏమో ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు చేసి ఆయన కూర్చోబెట్టి ఆయనకి సమస్త మర్యాదలు చేసి, స్వామి మీకేం కావాలి, నా దగ్గర బోర్డు డబ్బు ఉంది, బోర్డు సంపదలు ఉన్నాయి, నీకు ఏది అడిగితే అడిగిస్తా, ద్వీపాలు కావాలా, భూమండలం కావాలా, ఏం కావాలో కోరుకొని మిమ్మల్ని చూస్తే నాకు ఏదైనా ఇవ్వాలనిపించిందని చెప్పేసి ఆయన ఒక్కసారి చెప్పగానే, సరే బాబు నేను బ్రహ్మచారిని, మీ పూర్వవంశస్థులు అందరూ కూడా చాలా గొప్పవారు, ఐ డోంట్ డినై ది ఫ్యాక్ట్, నేను ఒప్పుకుంటాను, అయితే నేను బ్రహ్మచారిని కాబట్టి నాకు 3 అడుగుల స్థలం మాత్రమే చాలంటారు. అప్పుడు ఏంటిది, యూఆర్ ఇండైరెక్ట్లీ ఇన్సల్టింగ్ మీ, దట్స్ వెరీ బ్యాడ్, నేను మీకు ఏదైనా నో మీరు మార్చుకోండి, గివ్ ఏ సెకండ్ థాట్ టు యువర్ ఒపీనియన్ అని చెప్పి చెప్తాడు. నో నో నేను బ్రహ్మచారి, నాకు ఏం వద్దు, 3 అడుగుల స్థలం ఇవ్వండి అని చెప్పి 5 అడిగిన పట్టు మీదే ఉంటారు. అప్పుడు ఇదంతా ఈ ఎపిసోడ్ని గమనిస్తున్నటువంటి ఆయన గురువు గారు ఎవరు, బలిచక్రవర్తి గురువు గారు తెలుసు కదా అందరికీ, శుక్రాచార్యులు గారు. ఆయన శుక్రాచార్యులు గారు ఆయన యొక్క సూపర్ నేచురల్ పవర్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఆయన ఈయన ఎవరు అనేటప్పటికీ ఆయనకు తెలిసిపోతుంది విషయం. ఈయన శ్రీ మహావిష్ణువే ఈ రకమైనటువంటి రూపంలో వామనావతారమూర్తిగా వచ్చాడని చెప్పి తెలుసుకుని వెంటనే బలిచక్రవర్తిని సలహా చెప్తాడనమాట. ఏమని నువ్వు ఇవ్వద్దు, ఇచ్చేవంటే నువ్వు అధపాదాలలో ఒకనకి వెళ్ళిపోతావు, ఆయన కావాలని నిన్ను నీ యాగాన్ని అది నిన్ను నీ అహంకారాన్ని అంచడానికి వచ్చాడని చెప్తే, అవునా శ్రీ మహావిష్ణువే వచ్చారా శుక్రాచార్యుల వారు, అయితే నాకు ఇంకా మంచిది, విష్ణువు ఏమో పై చేయితోటి నీ ఆది పై చేయి అవుతుంది,
ఈ వామనావతారుడిది ఏమో శ్రీ మహావిష్ణువు ఏమో కింద చేయి అవుతుంది అని చెప్పేసి నేను తప్పకుండా ఇస్తాను, నాది ఎప్పుడు కూడా పై చేయిగా ఉండాలని చెప్పేసి ఇండైరెక్ట్గా నా అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. ఇప్పుడు కోపం వస్తుంది దీనికి. శుక్రాచార్యుల వారు కూడా నువ్వు నేను చెప్తే వినవా అని చెప్పి ఆయన చెప్పిస్తాడు. ఇటు బలిచక్రవర్తి నుంచి కూడా టూ సైడ్స్ నష్టం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే సరే ఈయన ప్రిపేర్ అయిపోతాడు. ఈయన ఎవరు? బలిచక్రవర్తి. ప్రిపేర్ అవ్వగానే సరే ఈయన ఈయన ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా వామనావతార రూపంలో ఉండేటువంటి శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడు అయిపోతాడు. అంటే మూడు కాళ్ళు ఉంటాయి. ఒక కాలుతోటేమో భూమండలాన్ని ఆక్యుపై చేస్తారు, అలాగే ఇంకో కాలుతోటేమో ఆకాశాన్ని ఆక్యుపై చేస్తారు. మరి మూడో కాలు ఎక్కడ పెట్టుకోను అని చెప్పి బలిచక్రవర్తి నువ్వు ఇస్తానన్నావు కదా దానం మూడు అని చెప్పి అడిగితే సరే నా తల మీద పెట్టుకోండి అంటారు. అప్పుడు సరే బాగుంది, నాకు నేను కోరుకున్నది కూడా ఇండైరెక్ట్గా ఇదే అని చెప్పేసి తల మీద కాలు పెట్టి అరపాతాల లోకానికి అని చేస్తారు. అంతేది హ్యూమన్ వాన్స్ ఎకనమిక్స్లో ఉన్నప్పుడు అన్లిమిటెడ్ వాన్స్ అందరికీ తెలుసు, మానవుల కోరికలు అపరిమితాలని. ఈయన తెలుసుండి అహంకార పూర్వితంగా పూర్వకంగా ఆయన ఏం చేశారంటే ఈ రకమైనటువంటిది ఇచ్చి ఎంతో ఇబ్బంది పడ్డారు. చివరికి ఏంటంటే శుక్రాచార్య శాపం వచ్చింది, ఈయనేమో తల మీద ఏమో వామనావతార రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చేత ఏమో ఆయన పాతాల లోకాన్ని అణగబడడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా నాకు అంతుంది ఇంతుంది నేను ఇచ్చేస్తాను చేస్తాను అని చెప్పేసి అహంకారం ప్రదర్శించరాదు. ఇక్కడ ఎకనామిక్స్లో ఉన్నటువంటి లెసన్ని తీసుకుని నేను కొన్ని పాఠం మనకి నేర్పడం జరుగుతుంది అనమాట. శ్రీ గోపాలకృష్ణ గారు ఈరోజు హ్యూమన్ వాంట్స్ గురించి మనకి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. రేపు తరువాయి భాగంలో మిగిలిన అంశాల గురించి కూడా తెలుసుకుందాం. ధన్యవాదములు.